గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి, మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం సర్వదేవత పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంట్లో ఈశాన్య మూల స్థానంను శుద్ధి చేసి అలికి బియ్యపిండితో కానీ రంగుల చూర్ణాలతో కానీ ముగ్గు పెట్టి దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను ఉంచాలి. పీట మరీ ఎత్తుగా కానీ మరీ మట్టముగా కానీ ఉండకూడదు. ఆ తరువాత ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరిపిండితో చక్కగా ముగ్గు వేయాలి. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దేవతని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను కాని చిత్రపటంను కాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తరువాత ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై ఒక తమలపాకును ఉంచి పసుపు గణపతిని ఆ తమలపాకుపై ఉంచాలి. పీట మీద నైరుతి దిశలో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి ముందుగా యజమానులు అంటే పూజ చేసేవారు ఈ దిగువన ఇప్పుడు చెప్పబోయే కేశనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. కేశనామాలు ఆచమనం. కుడి చేతి చూపుడు వేలుకు నడిమి వేలుకు మధ్యన బొటన వేలును ఉంచి చూపుడు వేలుతో బొటన వేలు పైకి మడిచి తక్కిన మూడు వేళ్లు చాపి అరచేతిని దోసిలి మలిచి ఉద్దరి నేడు ఉదకాన్ని ఎడమ చేతితో తీసుకుని కుడి చేతిలో పోసుకొని ముందుగా ఓం కేశవాయ నమః అని చెప్పుకుని లోనికి తీసుకోవాలి. ఆ నీరు కడుపులో బొడ్డు వరకు దిగిన తరువాత మరలా పై విధంగానే ఓం నారాయణాయ స్వాహ అనుకుని ఒక్కసారి ఓం మాధవాయ స్వాహ అనుకుని ఇంకొకసారి జలం పుచ్చుకోవాలను. ఆ విధంగా చేసిన తరువాత ఓం గోవిందాయ నమః అని చేతులు కడుక్కోవాలి. విష్ణవే నమః అనుకుంటూ నీళ్లు తాగి మధ్యవ్రేలు బొటనవేలితో కళ్ళు తుడుచుకోవాలి. ఓం మధుసూదనాయ నమః పై పెదవిని కుడి నుంచి ఎడమకు నిమురుకోవాలి. ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకు నిమురుకోవాలి. ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి. ఓం ఋషికేశాయ నమః అని ఎడమ చేత్తో నీళ్లు చల్లాలి. ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి. ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవాలి. ఓం సంకర్షణాయ నమః చేతి వేళ్లు గిన్నెలో ఉంచి గడ్డం తుడుచుకోవాలి. ఓం వాసుదేవాయ నమః వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను. ఓం ప్రద్యున్మయాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నేత్రములు తాకవలెను. ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులు తాకవలెను. ఓం నారాయణాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్మృశించుకోవాలి. ఓం జనార్దనాయ నమః చేతి వేళ్లతో వక్షస్థలం హృదయం తాకవలెను. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను. ఓం హరయే నమః ఓం కృష్ణాయ నమః కుడి ముప్పురమును ఎడమ చేతితోను ఎడమ ముప్పురమును కుడి చేతితోను తాకవలెను. ఈ విధంగా కేశనామాల అనంతరం సంకల్పం చెప్పుకుని దేవతా పూజ ముగించవచ్చును. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.